శ్రావణ్ గారు నమస్కారం సార్ నమస్కారం గారు ఎస్ సార్ మీరు అక్కడే ఉన్నారు ఎన్నో కేసులు వాదిస్తున్నారు మరెన్నో కేసులు చూసిస్తున్నారు చూస్తున్నారు రమ్య ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వద్దని మేము అంటలేదు ల్యాండ్ ఇవ్వద్దని మేము అంటలేదు ఉద్యోగం ఇవ్వద్దని నేను అంటలేదు కానీ నేను నిజాలు మాట్లాడతాను సార్ ఎల్జీ పాలిమర్స్లో కోటి రూపాయల పరిహారం ప్రకటించిన తర్వాత హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరు నరకయాత్ర అనుభవించారు సార్ ఇంట్లో కోడళ్ళు కూతుర్లు కొడుకులు అందరూ కూడా నువ్వెందుకు చచ్చిపోలేదు నువ్వు చచ్చిపోతే మా కోటి రూపాయలు వచ్చాయని చెప్పి స్పష్టంగా చెప్పారు సార్ అందుకు ఉదాహరణగా ఇద్దరు ముగ్గురు ఉరేసుకొని చచ్చిపోయారు కూడా అంటే మీరిచ్చే పరిహారం ఇంట్లో వాళ్ళు ఎందుకు చచ్చిపోలేదు అన్నంత దిగజారిపోయేలాగా ఉన్నాయి సార్ మానవ సంబంధాలు అలాగే కంటే కూతుర్నే కను అని ఎందుకు పెట్టానంటే కూతుర్లను బాగా కనండి వాళ్ళను రేపు చేయనివ్వండి చంపేయనివ్వండి మీరు వెళ్ళి హాయిగా డబ్బులు తెచ్చుకోండి ఏంటి సార్ ఇది ఈ సంస్కృతి మంచిది కాదు నేను ప్రభుత్వాన్ని ఏమంటలేదు లేదా తెచ్చుకునే వాళ్ళని కూడా ఏమంటలేదు కానీ ఇది మంచి సాంప్రదాయం కాదంటున్నాను లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎందుకు చనిపోయారో తెలియని అందరినీ ఒకే ఘాటు మీద కట్టారు ఊర్లో కూడా చాలామంది ఎవరు చచ్చిపోయినా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చచ్చిపోయారని చెప్పి లక్ష రూపాయలు ఇప్పించారు ఊర్లో వాళ్ళు ఏమన్నారంటే మనకెందుకురా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇస్తుంటే తెచ్చుకొని పేదవాళ్ళు కదా అన్నారు ఆ ధోరణి ఇవాళ స్థితికి తీసుకొచ్చింది నేరస్తులను పట్టుకోవడం మానేశారు నేరస్తుని శిక్షించడం మానేశారు దిశ దిశ చట్టం నేను చెప్తాను సార్ మీకు ఏం కాదు ప్రియాంక రెడ్డి గారు ఆమె పేరు మేడం గారు అత్యంత దారుణ పరిస్థితుల్లో చనిపోతే దానికి దిశ చట్టం తీసుకొచ్చారు వారి అమ్మగారు కానీ వారి నాన్నగారు కానీ వారి సంబంధికులు కానీ పరిహారం కోరలేదు ఉద్యోగాలు కోరలేదు మా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని శిక్షించండి అంటే శిక్షించేశారు కూడా అంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళని రేపు చేస్తే చంపేస్తే అలాంటి శిక్షణ ఉంటాయా రమ్య కేసులో ఇలాంటివి ఉంటాయా వాట్ ఈస్ దిస్ గోయింగ్ సాంశేరావు గారు డిబెట్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారాలు చట్టం చట్టాలు ఇవి రెండు ఎందుకు మన సభ్య సమాజంలో ఉన్నాయంటే మనుషులుగా మనం కొన్ని తప్పులు ఉద్రేకంలో చేస్తూ ఉంటాం తప్పులు చేస్తున్న సందర్భంలో సమాజ స్వరూపం ఒకరిని చూసి ఇంకొకరు అలాంటి తప్పులు చేయకుండా కొన్ని చట్టాలని పాలకుల ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాం చట్టం యొక్క నిర్దేశం ఏంటి అంటే ఒక తప్పు జరిగినప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుకున్నటువంటి సీరియస్నెస్ని బట్టి అంటే గ్రావిటీని బట్టి నాకు చట్టంలో ఒక శిక్ష ఉంటుంది శిక్షించడానికి కోర్టులుంటే తప్పు చేశాడు అని చెప్పడానికి పోలీసులు ఉన్నారు పోలీసులు ఎలా పనిచేయాలి చట్టం ఎలా పనిచేయాలి శిక్షలు ఎలా వేయాలి అని చట్టాలు తయారు చేసేది రాజకీయ నాయకులు ఇది ఓవరాల్గా రాజ్యాంగం ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ లెజిస్లేషన్ అంటే ఈ మూడే కదా సో చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తికి శిక్ష పడితే జైల్లోకి వెళ్తే అతన్ని చూసి మరలా ఇంకొకరు ఈ తప్పులు చేయకుండా ఉంటారనేది ఓవరాల్గా మన సభ్య సమాజంలో చట్టాలను ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యం ఎస్సీ ఎస్టీలకి ఎందుకు సపరేట్గా ఒక చట్టం ఉంటుంది అంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వారు అస్పృశ్యతను ఎదుర్కొంటున్నారు కాబట్టి రాజకీయ నాయకులను లేకపోతే పోలీసులను వారికి ఉన్నటువంటి పలుకుబడితోటి మేనేజ్ చేయలేరు కాబట్టి సో సమాజంలో అట్టడుగును ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదనంగా కొన్ని చట్టాలు తయారు చేశారు సహజంగా వాళ్ళు తప్పు చేసినా చట్టంలో బాధ్యులే కానీ వాళ్ళ మీద జరిగేటువంటి అట్రాసిటీస్ని ఎదుర్కోవటానికి లేకపోతే వాళ్ళ పిల్లలు చనిపోయినప్పుడు లేకపోతే వారి మీద అట్రాసిటీస్ జరిగినప్పుడు కొన్ని అదనంగా వారికి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి ఎస్ఈఎస్టీ పిల్లలకి నేను ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక పాప అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో హైదరాబాద్లో చనిపోతే ఆ పాప గురించి రెండు గంటలు మూడు గంటలు అసెంబ్లీలో కొట్టేసి ఆ పాప పేరు మీద ఒక చట్టాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేసి ఈ ముఖ్యమంత్రి అంటే ఎవరైతే తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నారో వారికి శాసనసభ సాక్షిగా ఎన్కౌంటర్ చేసినందుకు ఒక సలాం చేసినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి అయితే మీరు తయారు చేసినటువంటి దిశ చట్టమో లేకపోతే ఏదో ఒక చట్టమో బాధితులకి వారి మీద తప్పు చేసిన వారికి వారి మీద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ చేసిన వారికి శిక్ష వేయకపోతే ఎక్కడ తప్పు చేస్తే మాకు శిక్ష పడుతుందేమో అన్న భయం లేకపోతే ఏ విధంగా నేరాలు కంట్రోల్ అవుతాయి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా సంశీరావు గారు ఈస్ట్ గోదావరిలో ఈ ప్రభుత్వం రాటం రావటంతోనే ఒక పాపని పది మంది కలిసి మానభంగం చేసి దిశ పోలీస్ స్టేషన్ చుట్టూ వదిలేసి వెళ్ళిపోయినారు ఒక ఎస్సీ పాపని ఎఫ్ఐఆర్ నెంబర్ టూ సిక్స్టీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ డేటెడ్ పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఎఫ్ఐఆర్ అయింది అంటే ఇప్పటికీ పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఒక సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు ఆ పాపకి ఏమైనా న్యాయం చేశారా మీరు ఆ పాపకి రావాల్సిన చట్టాలు ఇచ్చారా మీరు ఆ పాపకు రావాల్సినటువంటి కాంపన్సేషన్ పే చేశారా మీరు దాంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా మీరు దాంట్లో విచారణ మొదలుపెట్టారా మీరు నిందితులకు శిక్ష చేశారా మీరు వన్ ఇయర్ నుంచి మీరు ఏం చేస్తున్నారు గుడ్డు గుర్రానికి పళ్ళు తోముతున్నారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నెంబర్ టూ కరెక్ట్గా ఎనిమిది నెలల క్రితం అనంతపురంలో స్నేహలత అనే పాప చనిపోయింది మట్ల చేయబడింది ఆ పాప కేసులో మీరు ఇంతవరకు ఛార్జ్ వేశారా ఆ పాప కేసులో ఈరోజు వరకు మీరు ఏమైనా తీసుకోవాల్సిన ఆ పాపకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇచ్చారా చట్ట ప్రకారం సాంసార్ గారు నేను చాలా కీలకమైనటువంటి విషయం చెప్తా దయచేసి రెండు నిమిషాలు నన్ను ఎలవ్ చేయండి గుంటూరులో రమ్య అనేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఒక దళిత బిడ్డ చంపబడినప్పుడు నట్ నట్టి నడి రోడ్డులో పట్ట పగలు చంపబడినప్పుడు ఆ పాపకి ప్రభుత్వ వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఆ పాపకు ఒక విల్లు ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి అసలు ఈ దేశంలోనే దళిత ఉద్దర జనోద్ధారకుడిగా జగన్మోహన్ రెడ్డిని కీర్తించబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను రెండు ప్రశ్నలు వేస్తా వారిని వారి మంత్రివర్గానికి వారిని కీర్తిస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ గారికో లేదా ఎవరైతే కమిషన్ మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారో సాంసార్ గారు ఇది నోట్ చేసుకోండి జీవో ఎంఎస్ నెంబర్ నైంటీ ఫైవ్ డేటెడ్ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల పదహారు ఈ జీవోలో ఈ జీవోలో ఈ జీవో కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కన్సెస్ తోటి ఈ జీవోలో లాస్ట్ కాలంలో ఫార్టీ సిక్స్ కాలం ఫార్టీ ఫైవ్ కాలం మర్డర్ఆర్ డెత్ ఒక పాప చనిపోయినప్పుడు మర్డరార్ డెత్ చనిపోయినప్పుడు దురదృష్టకర పరిస్థితులు ఒక ఎస్సీ చనిపోయినప్పుడు ఏమేమి ఇవాళ చెప్తా ఎయిట్ ల్యాక్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టు ద టీమ్ ఇట్ ఈస్ ఎ జగన్మోహన్ రెడ్డి గారు దయా కాదు హోమ్ మినిస్టర్ గారు దయా కాదు ఇది మహిళా కమిషన్ దయదక్షణం కాదు లేకపోతే మీ వైసీపీ గవర్నమెంట్ దయ ఇవ్వటంలా జివోలో రెండు వేల పదహారులో జివో చేశారు మీ ప్రభుత్వం కూడా చేయాలా ఈ జివో రెండు వేల పదహారులో వచ్చినటువంటి జీవో ద్వారా ఒక మర్డర్ చేయబడితే ఒక పాప ఎనిమిది లక్షల డెబ్బై ఐదు ట్వంటీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఫస్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంటుంది నెంబర్ టూ ఇన్ అడిషన్ టు రిలీఫ్ అమౌంట్స్ పెయిడ్ అండర్ ది అబో ఐటమ్స్ రిలీఫ్ రిలీఫ్ బీ అరేంజ్డ్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అట్రాసిటీ బేసిక్ పెన్షన్ టు ది విడో ఆర్ అదర్ డిపెండెంట్స్ ఆఫ్ ది ఫ్యామిలీ పెన్షన్ పెన్షన్ ఇవ్వాలి ఆ ఫ్యామిలీ డిపెండెన్స్ ఎవరైనా ఉంటే ఆ మదర్ ఫాదర్కి పెన్షన్ ఇవ్వాలి నెంబర్ టూ ది అడ్మినిసిబల్ అలౌయన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ వన్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ హౌస్ ఇఫ్ నెసరీ అవుట్ రైట్ పర్చేజ్ హౌస్ ఇవ్వాలి ప్లాట్ ఇవ్వాలి వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి పర్చే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్కి పెన్షన్ ఇవ్వాలి ఎనిమిది లక్షల పాతిక వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అండ్ మూడు నెలల పాటు వాళ్ళకి రైసు గోధుమలు అన్ని ఫ్రీగా ఇవ్వాలి సాంసేర గారు బ్లాక్ స్టోన్ ఆర్ స్టోన్ మ్యాన్షనరీ హౌస్ టు బి కన్స్ట్రక్టెడ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి చట్టంలో ఇన్ని నిర్దేశాలు ఉండగా వారికి మీరు ఇచ్చి ఈ చట్టంలో ఉన్నా ఇచ్చి పెద్ద గొప్ప డబ్బాలు చెప్తారు ఏంటి మీరు పాలిమర్లో మీ యొక్క అజాగ్రత్త లేకపోయినా ఒక నిమిషం సాంశారావు గారు నేను ఒకే నిమిషంలో ముగిస్తా మీ యొక్క అజాగ్రత్త లేకపోయినా మీ యొక్క తప్పు లేకపోయినా పాలిమర్లో కోటి రూపాయలు పరిహారం ఇచ్చారు మీరు ప్రతి చనిపోయిన వ్యక్తికి ఏ జీవో ప్రకారం ఇచ్చారు ఏ చట్టం ప్రకారం ఇచ్చారు చట్టం ఉందా అసలు కనీసం ఒక జీవో ఉందా కోటి రూపాయలు తీసుకుని వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఈరోజు చట్టంలో నిర్దేశించిన అంశాన్ని ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి వారికి మేము జనాకులం ఎస్సీ ఎస్టీ కాపాడడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు మనం చదువుతుంటే పిచ్చివాళ్ళ జనాలు నమ్మడానికి ఈ జీవో ద్వారా మీరు కాకుండా ఒక్క రూపాయి అయినా మీరు అదనంగా ఇచ్చిందా ఇచ్చింది ఉందా మీరు గవర్నమెంట్ మిమ్మల్ని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మా పిల్లలకి మా అక్కలకి మా చెల్లెళ్ళకి చనిపోతే చట్ట ప్రకారం ఇచ్చి మిగతా వాళ్ళకి కోట్ల రూపాయలు చట్టంలో లేనివిచ్చి ఎక్కడో చట్టంలో లేని మీ కమ్యూనిటీ వాళ్ళు చనిపోతే వాళ్ళకి అసెంబ్లీలో చట్టాలు చేసి మీరు మా గురించి మీరు మా గురించి ప్రశ్నిస్తున్నామని అసలు ఎల్జీ బొలిసెట్ సత్యనారాయణ గారు చేసిన కృషి అనిర్వచనీయం ఆ రోజున డిబేట్లో కూడా తీసుకున్న వారిని వచ్చిన బ్రేక్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఈ దేనికి కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని నేను చెప్పట్లేదు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని నేను చెప్పట్లేదు కానీ కఠినంగా శిక్షలు ఉన్నట్టయితే నేరుగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి షార్ట్ షీట్ వేసినట్టయితే ఇంకొకరికి ఇటువంటి ఘటన చేయాలంటే భయం ఉండాలి అంత కఠినంగా శిక్షలు ఉండాలి అంతేగాని కుక్కల్ని రేప్ చేస్తుంటారు చంపేస్తుంటారు అత్యాచారం చేస్తుంటారు మనం మాత్రం కాంపన్సేషన్ ఇచ్చుకుంటూ పోదామంటేనే ఇవన్నీ కూడా అంతేకాకుండా బొరిశెట్ సత్యనారాయణ గారితోటి మళ్ళీ లైవ్లో తీసుకున్నప్పుడు కొన్ని వాస్తవాలు మాట